నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై రెండు జనవరి నెల మీనరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ గురు బ్రహ్మ గురు విష్ణు गुरुर्देवो महेश्वरः गुरुः परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः ॐ गणानाम् त्वा कभी गणपतिगुम्भवामहेः कविम् कवीनानुपमस्रवस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्मम् नोतिभिः सेदसादनम् प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजिनीवती భిత్రి శ్రీగురుభ్యోన్నమ శ్రీ మహాగణాధిపతిభ్యోన్నమ వాగ్దేవి మహా సరస్వతయి నమ రెండు వేల ఇరవై రెండు జనవరి నెల మీనరాశి రాశి ఫలితంలో చాలామంది మన సన్ రైజ్ టీవీ తెలుగు ఛానల్కి మెసేజ్లు పంపించారు ఫోన్లు చేస్తున్నారు మీరు క్యాలెండర్ ఇయర్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి కూడా అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు అనమాట అవి కూడా సంవత్సర ఫలితాలు చెప్పండి అని చెప్పి అడిగారు అయితే వారందరికీ నేను మనం చేసేది ఏంటంటే మనం ఉగాది నుంచి ఉగాదిగా సంవత్సరం పెట్టుకున్నా అది మన కొంచెం చాలామంది ఈ యొక్క చాంద్రమానాన్ని బేస్ చేసుకుని చెప్పుకునేటువంటి వాళ్ళందరికీ కూడా అది సరిపోతుంది అయితే చంద్రమానంలో మన సిద్ధం దీని పంచాంగం ప్రకారం ఏముంటాయండి చైత్రమాసము వైశాఖము జ్యేష్ఠమాసము ఇలా ఉంటాయి అయితే అవి అందరికీ కూడా ఆచరణలో లేదు కాబట్టి జనవరి ఫిబ్రవరి నుంచి కూడా మనం అలా మాస ఫలితాలు ఎప్పుడు కూడా జనవరి ఫిబ్రవరి చెప్పు చెప్పుకుంటున్నాం సంవత్సర ఫలితాలు మన ఉగాది నుంచి ఉగాదికి మనం చెప్పుకుంటున్నాం దాన్ని అనుసరించి ఈ కార్యక్రమం మనం జరుపుకుంటున్నాం కాబట్టి నీ జనవరి జనవరి నుంచి నెలా చెప్పుకుంటూ పోతున్నాం కాబట్టి సంవత్సర ఫలితాలు ఒక్క మాటే ఇవ్వాల్సినటువంటి యొక్క పరిస్థితి లేదు అని చెప్పిన నేను అనుకున్నాను మీరు కూడా నాతో ఏకీభవిస్తారు నన్ను నన్ను నాతో పాటు కూడా మీరు సహకరిస్తారని చెప్పినని అనుకున్నాను నా వివరణ మీకు సరిపోతుందని నేను భావిస్తూ ఉన్నాను అని మనం చేస్తున్నా తర్వాత ఈ యొక్క రాజి ఫలితాలు ఈ జనవరి నెలలో పెట్టడంలో కొంత ఆలస్యమైనటువంటి ఒక మాట వాస్తవమే దానికి కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి యొక్క కార్యక్రమాల్లో నేను పాల్గొనాల్సి వచ్చింది అది అన్అవాయిడబుల్ అనమాట అందుకోసం కొంత ఆలస్యమైన మాట వాస్తవమే పెద్ద మనసుతోటి మీరందరూ కూడా ఆశీర్దిస్తారని నేను ఆశిస్తూ ఇప్పుడు మీనరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం మీనరాశి వారికి జనవరి నెల అంతా కూడా శని రాహుకేతులు సువర్ణమూర్తులుగా సంచారం చేస్తూ ఉన్నారు చూసుకోండి అసలు ఎత్తి కూడా ఎంత బాగా ఉందో సువర్ణమూర్తులుగా ఎవరు శని సువర్ణమూర్తి రాహు సువర్ణమూర్తి కేతువు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకా ఏం కావాలండి గురువు గారు అనగా మీ యొక్క రాస్యాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు రాజ్యాధిపతి పదవ స్థానం అయిన ఆ అధిపతి అయినటువంటి యొక్క గురువు గారు ఈయన వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే రాస్యాధిపతి వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు పదివాడు వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు పైగా తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు దీని యొక్క ఫలితాలు ఈ పైన శని రాహు కేతు సువర్ణమూర్తులుగా ఉండే ఫలితాలు మనం బేరేది వేసుకుని చెప్పుకుందాం ఉద్యోగస్తులకి ఉద్యోగస్తులందరికీ కూడా వారికి ఏ విధమైనటువంటి యొక్క ఏ రంగంలో ఉండేటువంటి వారైనప్పటికీ కూడా బాగా ఉంటుంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ఉద్యోగస్తులకి కూడా చాలా బాగా ఉంటుంది జీవనం బాగా ఉంటుంది ఈ నెల తర్వాత ప్రతిభకు తగినటువంటి యొక్క గుర్తింపు లభిస్తుంది రవి బోధ శుక్రులకు కుజుల సంచారం కూడా పర్వాలేదు బాగానే ఉన్నది గుహ గృహంలో శుభకార్యాలు కలిసి వచ్చేటువంటి యొక్క పరిస్థితి ఉంది ఆదాయం ఉన్నా దాని కొద్దిగా మించినటువంటి యొక్క ఖర్చులు కూడా ఉన్నాయి కాబట్టి ఎందుకంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి వాడు ధనకారకుడైనటువంటి యొక్క గురువు ఏన్లో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి నానాదాయం బాగానే ఉంటుంది కానీ తగిన తగినటువంటి యొక్క ఖర్చులు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి అయితే ఇందులో మర్మం ఏంటంటే మీరు ఇప్పుడు ఇవాళ ఒక పది రూపాయలు ఖర్చు పెడితే తర్వాత ఎప్పుడో ఇది ఒక వంద రూపాయలై మీ తిరిగి వచ్చేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి అది ఒక సుగుణం దీంట్లో మీకు అంటే ఇప్పుడు మనకి ఇన్వెస్ట్మెంటు అంటే అప్పు చేసేనా ఏదో రకమైనటువంటి ఖర్చు మనం చేస్తే ఈ ఖర్చు వలన లాభం వల్ల ఉత్తరోత్తర ఎప్పుడు మీకు లభిస్తుంది అది మీనరాశి వారికి కలిగేటువంటిది మంచి శుభవార్తలు కూడా కొన్ని వింటారు అన్ని రంగముల వారికి అన్నింటా కూడా కలిసి వచ్చేటువంటి యొక్క మాసం ఈ జనవరి మాట తీరు మంచిగా ఉండేటట్లుగా చూసుకోండి కొద్దిగా మాట తీరు మంచిగా ఉంటే మంచిది అంటే అప్పుడప్పుడు కొద్దిగా తొందరపాటుగా వచ్చేటువంటి యొక్క మాటలు ఉండవచ్చు అలా కాకుండా దాన్ని కొద్దిగా మీరు ఎక్కడికక్కడ తమాయించుకుంటూ ఉండాలి వెనకాల మనం ఈ మాట మాట్లాడుతున్నాం ఇది అవతల వాళ్ళకి కొంచెం కష్టం కలుగుతుంది లేదా ఈ మాట మనం మాట్లాడినందువల్ల మన పని చెడిపోతుంది వాళ్ళ దగ్గర నుంచి మనకి జరగవలసినటువంటి యొక్క పని కనుక మనం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి అనేటువంటి యొక్క అవివేక జ్ఞానాన్ని మనం పొంది మీ మాట తీరుని కొద్దిగా మంచిగా మార్చుకోండి అని మనం చేస్తున్నాం అంటే దానివల్ల ఏంటంటే కొన్ని పని పనులు ఆగిపోతాయి మన పని మనమే జడగొట్టుకున్న వాళ్ళం అవుతాం ఆ మాట తీరు సరిగా లేకపోయేటప్పటికి మాట తీరుని మనం సరి చేసుకుంటే మంచిగా మాట్లాడితే అవతల వాళ్ళని మనం ఆ యొక్క వాళ్ళ యొక్క మనసును మనం చోరగొనేటట్లుగా చక్కగా ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటిది మనం తెలుసుకుంటే దానికి వలన మీకు ప్రతి కార్యక్రమం కూడా మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా నెరవేరుతాయి విద్యార్థులు ఇందాక చెప్పుకున్నాం కొద్దిగా శ్రద్ధ వహించండి అప్పుడు మీకు మంచి ర్యాంకులు లభిస్తాయి ఇప్పుడు శని దేవుడు శని నీ రాశికి ఎవరు వ్యయాధిపతి లాభాధిపతి వ్యయాధిపతి లాభాధిపతి అయినటువంటి యొక్క శని యొక్క సంచారం గురించి ఇప్పుడు చెప్పుకుందాం ఆయన ఎలా సంచారం చేస్తున్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు బేస్ చాలా బాగుంది తర్వాత ఇంకోటి వ్యయాధిపతి వ్యయంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే వ్యయ వ్యయ లాభాధిపతి కదా లాభాధిపతి అయినటువంటి యొక్క శని లాభంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అది మీకుండేటువంటి ఒక గొప్ప విశేషం లాభాధిపతి లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇది అత్యంత శుభయోగం శని సంపూర్ణ శుభుడు మీకు ఈ నెలంతా కూడా మీనరాశి వారికి కాబట్టి శని శని ఏమిటంటే శ్వాసకోశ సంబంధమైనటువంటి యొక్క పోర్ట్ఫోలియో అయిందే అంటే ఈ లంగ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఆయన తర్వాత మనం ఈ శ్వాసకు సంబంధించినటువంటి యొక్క వ్యాధులు శ్వాసకోశ వ్యాధులు అన్నీ కూడా ఆయనవే పోర్ట్ఫోలియోస్ అనేవి బీపీలు ఇవన్నీ కూడా పెరగటం తరగటం ఇవన్నీ కూడా ఆయనకి సంబంధించినటువంటి ఎంత తిన్నా కూడా ఇది నిశ్రాణగా ఉంటూ ఉంటాం నీరసంగా ఉంటుందండి నాకు అని చెప్పినట్టు ఉంటారు అది కూడా ఆయింది అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది మనం గాలి పీల్చడం గాలి వదలటం మనం ఏ పని చేసుకుంటున్నా కానీ అది అజప గాయత్రి అంటారు దాన్ని అది జరుగుతూనే ఉంటుంది అలా ఉండటానికి కారకుడు శనిదేవుడు అంటే మన మనకి అలా లేకపోతే ఏంటండి శ్వాస తీసుకోవటం నమ్మ వదలటం తీసుకోవటం వదలటం లేకపోతే అర్థం ఏమిటి అది శవం అనమంటారు అర్థం శవానికి గాలి తీల్చుకోవటం పీల్చుకోవటం ఏమిటే ఉండదు అంటే గాలి మనం పీల్చుకుంటూ వదులుతూ ఉండేటువంటి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస ఆ యొక్క ప్రక్రియ జరుగుతూ ఉండటానికి కారకుడు శని అంటే మనం శివంగా ఉండటానికి కారకుడు శనిదేవుడు మనం బతకటానికి కారకుడు శనిదేవుడు అది లేకపోతే శివం కాదు శవమే అందువలన శని చాలా అందరికీ కూడా ఈ యొక్క ఆయుర్దాయాన్ని ఇస్తున్నటువంటి వాడు శనిదేవుడు ఆ శనిదేవుడు మీకు సువర్ణమూర్తిగా ఉన్నాడు సువర్ణమూర్తిగా చక్కగా లాభస్థానంలో ఉన్నాడు చాలా యోగకారకుడిగా ఉన్నాడు ఈ యొక్కమైన రాశి వారికి శని రాహువు ఎక్కడ సంచారం చేస్తున్నాడు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు అంటే మూడింటి సంచారం చేస్తున్నాడు విక్రమ స్థానంలో సంచారం చేసేటువంటి యొక్క గ్రహాలు చాలా భాగం చాలా భాగం అత్యున్నతమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇస్తారు అని చెప్పిన శాస్త్రం కనుక ఆ శని ఇప్పుడు రాహువు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు రాహువు మీకు చక్కగా ఈ జాయింట్ పెయిన్స్ కానీ ఈ యొక్క మెడ 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 దగ్గర ఇది కానీ ఏదో స్పాడులైటిస్ అంటారే అది కానీ ఇవన్నీ లేకుండా చేస్తాడు ఆయన సరిగా లేకపోతే అట్లాంటివన్నీ కొద్ది కొద్దిగా మనకి అలా ఆయన సంబంధమైనటువంటి అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉంటాయి మీకు రాహు యొక్క అనుగ్రహం బాగుంది కాబట్టి అంత క్రితమే ఏదైనాప్పుడు ఇలాంటి జాయింట్ పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉండేటువంటివి నయం అవుతూ వస్తాయి అంటే దీర్ఘకాలికమైనటువంటి యొక్క ఈ మోకాళ్ళ నొప్పులు ఈ ఉండేటువంటి వాళ్ళకి ఉపశమనం అయినా లభిస్తుంది ఈ నెలలో గ్యారంటీగా అలాగే స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాధులన్నీ కూడా కొన్ని తప్పకుండా నయమవుతాయి వాళ్ళకి ఇర్రెగ్యులర్ మెన్సస్ పీరియడ్స్ రావటం కానివ్వండి ఇలాంటివి కొందిన పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా రాహు సంబంధమైనటువంటివి అవి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ రాహు సంబంధం అవి కొద్దిగా ఈ నెలలో నెమ్మదిస్తాయి బాగానే ఉంటుంది వాళ్ళకి స్త్రీలకి ఆరోగ్యంగా ఉంటుంది అలాగే థైరాయిడ్ కూడా రాహు యొక్క పోర్ట్ఫోలియోనే అందువలన థైరాయిడ్ ప్రాబ్లం ఉండేటువంటి ఆల్రెడీ వాళ్ళకి అది చక్కగా నార్మల్గా ఉంటుంది ముఖంలో ఉంటుంది ఒకవేళ లేని వాళ్ళకి మాత్రం రాదు ఈ నెలలో కూడా ఆ రాహు యొక్క అనుగ్రహం సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి థైరాయిడ్కి ప్రాబ్లం ప్రాబ్లంలే మీకు లేవు కేతు యొక్క సంచారం కేతు వృష్టి సంచారం చేస్తూ ఉన్నాడు వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అది తొమ్మిదింటి సంచారం చేస్తున్నాడు ఆ భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అంతకంటే ఏం కావాలి భాగ్యస్థానంలో సువర్ణమూర్తిగా ఉచ్చస్థితిలో కేతువు సంచారం చేస్తున్నాడు అద్భుతమైనటువంటి యొక్క రాజయోగం కేతువుకి చాలా బాగుంది అంటే అసలైనటువంటి యొక్క విజ్ఞానాన్ని పొందుతున్నారు పొందబోతున్నారు మీరు ఆ అసలైనటువంటి ఆధ్యాత్మికతను తెలుసుకుంటున్నారు జీవితం అంటే ఏమిటి నేనెవరిని ఇలాంటి ప్రశ్నలు మన మనకి కలిగి అసలు మన జీవిత చరితార్థత ఎలా పొందుతుంది మళ్ళీ ఈ నరజన్మైన కాకుండా అసలు జన్మరాహిత్యమైనా పొందగలిగే అవకాశాలు ఉన్నాయా లేదా కనీసం మళ్ళా నరజన్మైనా పొందగలుగుతామా ఇలాంటివన్నీ కూడా మీకు ఆ జ్ఞానాన్ని మీరు అన్వేషణ చేస్తూ ఉంటారు చాలా మంచి విశేషం అది జీవిత చరితార్థతకి అది కేత ఉచి స్థితిలో భాగ్యంలో సువర్ణమూర్తిగా సంచారం చేసేటువంటి ఒక అద్భుతమైన ఫలితాలవి తర్వాత ఈ షష్టాధిపతి అయినటువంటి యొక్క రవి ఉన్నాడే మీకు రవి ఒకటి నుంచి పద్నాలుగు వరకు ఒకటి నుంచి పద్నాలుగు వరకు ధనురాశిలో సంచారం అంటే పద్నాలుగుతోటి ధనుర్మాసం అయిపోతుంది అని అర్థం అక్కడ ధను రాశులు అంటే పదో స్థానంలో మిత్రక్షేత్రంలో రవి గురువులు ఇద్దరు కూడా మిత్రులు కనుక మిత్రక్షేత్రంలో లాభాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం రవి గనక ఆరువాడు రవి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉండేట్లయితే పదో స్థానంలో సంచారం చేస్తూ ఉండేటట్లయితే లాభ ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి మీరు పొందబోతున్నారు లాభ ఫలితం ఏమిటి లాభ రవి వలన ఏమిటి లాభం ఏమిటండి అంటే అసలు అన్నింటికంటే ముఖ్యమైన లాభం రవి ఇచ్చేది అది ఏమిటంటే ఆరోగ్య భాగ్యం ఆరోగ్యాన్ని ఉండేటువంటి వాడు ఏ పనైనా చేయగలుగుతాడు అది లేనటువంటి వాడు ఎంత సంపాదన ఉన్నా అష్ట ఐశ్వర్యంలో ఉన్నప్పటికీ కూడా ఏది ఒక్కటిని ఒక్కటిని అనుభవించలేడు ఒకటి అక్కడికి రాదు కనుక అస్సలైనటువంటి యొక్క భాగ్యాన్ని మీరు రవి సంచారం మూలంగా ఒకటి నుంచి పద్నాలుగు వరకు పొందబోతున్నారు పద్నాలుగు రాత్రి ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల దగ్గర నుంచి కూడా మకర రాశిలో సంచారం ఉన్నాడు అదే మకర సంక్రాంతి మన సంక్రాంతి పండగ మకర రాశిలో అంటే లాభంలో సంచారం చేయబోతూ ఉన్నాడు మకర రాశిలో చాలా లాభంలో కనుక సంచారం చేసినట్టయితే గోచార రవి ఆరోగ్యాన్ని ఇస్తాడు కాబట్టి మొత్తం మీద జనవరి నెల మొత్తం మీద రవి యొక్క సంచారం మేనరాశి వారికి చాలా 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 బాగా ఉన్నది ఆరోగ్యం కూడా బాగుంటుంది తర్వాత ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క కుజుడు ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క కుజుడు పదహారో తారీఖు వరకు కూడా వృష్టికి రాశిలో సంచారం ఉన్నారు వృషిక రాశిలో వృషిక రాశి అసలు అధిపతి ఎవరండి వృషికి రాశికి అధిపతి కుజుడే ఆయన ఇంట్లోకి ఆయనే సంచారం చేయబోతూ ఉన్నాడు అది మేనరాశి వారికి ద్వితీయ భాగ్యస్థానాలు అయినాయి చాలా బాగున్నాయి వృషిక రాశిలో సంచారం చేస్తే స్వక్షేత్రంలో సంచారం చేయబోతున్నారు కుజుడు కాబట్టి అద్భుతంగా ఉంటాయి రిజల్ట్స్ మీకు తర్వాత పదహారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల దగ్గర నుంచి కూడా ధనుర్ రాశిలో మిత్రక్షేత్రంలో పదింట సంచారం చేస్తూ ఉన్నాడు అది కూడా శుభ ఫలితాన్ని ఇస్తాడు కుజుడు ఆ త పదహారు తర్వాత కూడా సో పదహారు వరకు పదహారు తర్వాత నుంచి కూడా చాలా బాగా ఉంది మొత్తం మీద జనవరి నెల అంతా కూడా కుజు సంచారం మీకు యోగదాయకంగా ఉంది తృతీయ అష్టమాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే రాజ్యస్థానంలో పదో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అది ఇల్లు ఎవరిదండి గురువుగారిది ధనుర్ రాశికి అధిపతి గురువుగారు గురుసుకులు ఇద్దరికి కూడా అంతగా మిత్రత్వం లేదు కదా కాబట్టి ఏదో సామాన్యం అంటే శుక్రుడికి శుక్కుడి నుంచి గురుకి మిత్ సముడు కనుక సామాన్యమైనటువంటి ఫలితాలు పర్వాలేదు చతుర్థ సప్తమాధిపతి అంటే నాలుగు ఏడు స్థానాలకు అధిపతి అయినటువంటి యొక్క బుధుడు మకర రాశిలో సంచారం ఉన్నాడు మకర రాశిలో అంటే అది లాభరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి శుభ ఫలితాన్ని మీరు పొందబోతూ ఉన్నారు అది చాలా యోగదాయకమైనటువంటిది శుభ ఫలితాలను మీరు పొందబోతూ ఉన్నారు బుధుడు విజ్ఞానకారకుడు కాబట్టి మా విజ్ఞానాన్ని మీకు ప్రసాదిస్తాడు చాలా చాలా సౌమ్యుడు అంటే సాత్వికత మీకు అలవాటు అవుతుంది ఇప్పుడు ఉద్యోగస్తులకి బాగానే ఉంది వ్యవసాయదారులకి బాగానే ఉంది విద్యార్థులకి కూడా కొంచెం శ్రద్ధ వహించండి అనుకున్న రిజల్ట్స్ మీరు పొందగలుగుతారు అలాగే ఉపాధ్యాయులకి పర్వాలేదు వైద్య వృత్తిలో ఉండేటువంటి వాళ్ళకి సెకండ్ హాఫ్ చాలా బాగా ఉన్నది న్యాయవాదులకి అది సెకండ్ హాఫే చాలా బాగా ఉన్నది చేతి చేతివృత్తిదారులకు పర్వాలేదు స్త్రీలు కళాకారులకి సామాన్యంగా ఉంది తప్ప పెద్దగా రాజయోగంగా ఉంటుందని చెప్పడానికి అవకాశం లేదు సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఇప్పుడు మాసాధిపతుల యొక్క గురించి మనం చెప్పుకుందాం పూర్వాభాద్ర నక్షత్రం వారు నాలుగో పాదం మీన రాశిలో ఉంటుంది కనుక పూర్వాభాద్ర నక్షత్రానికి కుజుడు మాసాధిపతిగా ఉంటాడు అందువల్ల మీరు ఏం చేస్తారంటే గురు స్తోత్రాన్ని చదువుకోండి దేవానాం చ గురుముఖాంత్రి సన్నిభం ఉంది కదా అది తప్పకుండా ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆశంకరాచార్య శంకరాచార్య అది తప్పకుండా చదువుకోండి యూట్యూబ్లో దొరుకుతుంది పుస్తకాలు ఉన్నాయి ముప్పై మూడు ఉంటాయి ఉత్తరాభద్రా నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడు అందువలన మీరు శని స్తోత్రాన్ని చదువుకోండి నీలాంధ్ర సమాభాసం అది ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి అలాగే తర్వాత విష్ణు సహసనామాన్ని కూడా పారాయణ చేసుకోండి అలాగే రేవతి నక్షత్రం వారికి గురుడు మాసాధిపతిగా ఉన్నాడు గురుడు చాలా సౌమ్యూడ గారి యొక్క అనుగ్రహం అంటే మిగతా వాళ్ళ యొక్క అనుగ్రహం అననుకూలత ఉన్నప్పటికీ కూడా ఇబ్బంది ఉండదు అటువంటి గురువుగారు రేవతి నక్షత్రాలని సంచారం చేస్తూ ఉన్నారు మాసాధిపతిగా ఉన్నాడు గురువు మాసాధిపతిగా ఉన్నాడు కనుక మీరు రేవతి వారు విష్ణు సహస్రామం పారాయణం చేసుకొని గురు స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా సాయంత్రం పూట ఓం నమ శివాయ ఆ మంత్రాన్ని ఒక ఎనిమిది పర్యాయం చదువుకోండి ఇప్పుడు వీరికి అదృష్ట సంఖ్య మూడు ఒకటి రెండు ఐదు తొమ్మిది ఆది సోమ గురువారాలు కలిసి వస్తూ ఉంటాయి వారికి మీనరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదిన భవంతు స్వస్తి